నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అలాగే క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. మీరు క్రైమ్ జర్నలిస్ట్గా చాలా ఇయర్స్ చేశారు అండ్ మీకు అన్ని విధాలుగా అంటే ఏవైతే కేసెస్ ఉన్నాయో లీగల్ పరంగా ఇటువంటివన్నీ చాలా బాగా తెలుసు. సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో చాలా అలజడి రేగింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ రియాలిటీ షోని రియాలిటీ షో లాగా చూడకుండా పర్సనల్గా తీసుకొని అభిమానులు కావచ్చు, పల్లవి ప్రశాంత్ అభిమానులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కారు అద్దాలు పాల్గొట్టడము, ఇప్పుడు నాగార్జున గారి మీద కూడా కేసు వేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందండి? అంటే కేసు ఎటువైపు వెళ్తుంది, అసలు ఏం జరుగుతోంది అంటే మీరేమంటారు? మేడం, ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఆ రోజు విన్నర్ ప్రకటించిన రోజు జరిగిన అలజడి కానీ దుస్సంఘటనలు, ఆ తర్వాత ఈరోజు బిగ్ బాస్ మీదను నాగార్జున గారి మీద ఇద్దరి మీద మిస్టర్ అడ్వకేట్ అరుణ్ గారు అసలు పిటిషన్ వేయడం జరిగింది. నాగార్జున మీద అండ్ ఆ యజమాన్యం మీద అండ్ పార్టిసిపేట్స్గా చేసిన కంటెస్టెంట్ మీద అందరి మీద చర్యలు తీసుకోవాలి, అలాగే ఆఫీసుకి జరిగిన నష్టాన్ని ఆఫీస్ మీద జరిగిన దాడిని కూడా విచారించండి, దోషులను శిక్షించండి అంటూ అరుణ్ గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ టోటల్గా ఈ నిన్న విన్నర్ ప్రకటించిన రోజు జరిగిన సంఘటనలు, ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ కేసులు, ఈ దీంతో పాటు మొదటి నుంచి బిగ్ బాస్ మీద ఉన్న విమర్శలు, ఇవన్నీ కూడా మనం విశ్లేషించాలంటే ఒక రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి న్యాయపరమైనటువంటి కోణం, ఒకటి రెండవది నైతికతకు సంబంధించినటువంటి విషయం. నైతికత అనేది విస్తృతార్థమైనది, విస్తృతంగా చర్చించాల్సిన అవసరం. దాంతోపాటు ఈ లీగాలిటీ అంటే బిగ్ బాస్ మీద ఎవరికి ఉపయోగం, ఎవరి వల్ల ఏం ప్రయోజనం అని, దీనివల్ల కల్చర్ చెడిపోతుందని విమర్శించే వరకు వీళ్ళు నిరూపించడానికి లీగాలిటీలో దానికి ఇంట్రెస్ట్, లీగాలిటీ నిలబడే అంశంగా లేదండి. వాస్తవానికి ఇక్కడ చట్టాల తీరు, చట్టాల్లో ఉన్న శిక్షణల పొందికల ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రసార చట్టం ప్రకారం ఏదైతే నిషేధించబడినటువంటి లేదా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు, అంశాలు, పదాలు, అలాగే దృశ్యాలు, వస్త్రాలంకరణ ఏవైనా సరే అభ్యంతరకరమైనవి, నిషేధించబడినవి ఒక షోలో వస్తే ఖచ్చితంగా అది మనం అభ్యంతరం చెప్పవచ్చు, కోర్టు ద్వారా కేసు వేయచ్చు, లేదా మనం సంజాయిషి అడగవచ్చు. ఈ బిగ్ బాస్ ఈ విధంగానే ఎందుకు ఉంది, ఈ విధంగా ఉండవద్దు, ఇంకోలా ఉండాలని మనం ఆరాటపడాల్సింది తప్పించి లీగల్గా మనం సాధించేది ఏముండదు. అందుకనే ఆ బిగ్ బాస్ ప్రారంభమైన కానీ ఎన్ని కేసులు పెట్టినా కూడా సాధించింది ఏం లేదు దాంట్లో. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్గా చేయాలి, కట్టుబాటు ఇలాగే ఉండాలని నిర్దేశించేటువంటి విధానం లేదు చట్టంలో. దోషికి దోషికులు వాదికి నేరస్తునికి ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉన్నాయి. కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఇద్దరు కూడా సమాన హక్కులు ఉంటుంది. ఒకవేళ తెలిసి చేసినా తెలియ చేసినా కోర్టు జడ్జి వారు తప్పు చేసినా శిక్షిస్తారు. ఒక్కటే తేడా కానీ మిగతా అన్ని కూడా సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ మీద ఇంత రాజ్యాంగం జరుగుతున్నా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నాం, చట్టం ద్వారా దానిని మనం అనుకుంది కోరుకోలేకపోతున్నాం. ఇది ఒక అంశం అయితే. రెండవది నైతికత అండి. నైతికత అంటే నిన్న కష్టం ఎవరైతే ఈ అభిమానులుగా చెప్పేబడేటువంటి ఆకతాయి కుర్రాలు లేదా షాడిష్ లక్షణాలు ఉన్న పశుత్వ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కేవలం తను అభిమానించినటువంటి పల్లవి ప్రశాంత్కు వ్యక్తిగతంగా ఆపోజిట్గా కంటెస్టెంట్ ఉన్నట్టు అమరదేవి మీద వేషాన్ని పెంచుకున్న తీరు, వాళ్ళు కనపడగానే వాళ్ళ మీద దాడి చేసిన విధానం, పాపం అమర్దీప్ ఆయన ఫ్యామిలీ లేడీ భార్య అందరు కారు ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ మీద చదువుతో దాడి కానీ రాళ్లతో దాడి చేయడం నిజంగా అమానుషత్వం, పశుత్వం కూడా అని చెప్పొచ్చు. అయితే పెట్టిన కేసులో పల్లవి ప్రశాంత్ని కూడా యాడ్ చేసి కేసు పెట్టారు. బహుశా నాకున్న అవగాహన ప్రకారం పల్లవి ప్రశాంత్ పెట్టిన కేసు నిలబడకపోవచ్చు, ఎందుకంటే ఆయన ప్రమేయంతో ఆయన ఉసిగలుపుతో జరిగినటువంటి దాడి కాదు. కాబట్టి అతని మీద నేరారోపణ చేయగలుగుతామైనా నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నావు, బలమైనటువంటి విధానం కూడా లేదు అతను. సో వెరసి అతను బాధ్యం చేయగలుగుతామే కానీ అతని కేసు అయితే నిలబడదు. తాత్కాలికంగా అయితే నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా, ఏదన్నా సరే నైతికత ప్రకారం పల్లవి ప్రశాంత్ మీద ఉన్నటువంటి అభిమానంగానే ఉండాలి కానీ అభిమానం కాస్త ఇష్టంగా మారి ఆరాధనగా మారాలి కానీ అభిమానం వెర్రివెరేషలేసి పిచ్చిచేసలు చేసి షాడీజం వైపు మారడం నిజంగా సిగ్గుచేటు. తెలుగు సినిమా హీరోలకు కూడా ఆ విధంగానే అభిమానులు విడిపోయి కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో. రాజకీయ నాయకులకు కూడా అభిమానులు విడిపోయి కొట్టుకుంటున్నారు.
ఇప్పుడు ఇలాంటి షోలో కూడా అభిమానులు ఇచ్చే వేల వేరు రావడం అనేది నిజంగా ఈరోజు ఈరోజుల్లో వ్యక్తుల్లో లేదా ఆ యువతలు, ముఖ్యంగా యువతలు వస్తున్న ఆలోచన ధోరణి మార్పు వాళ్ళ మెదళ్ళు కుశించుకపోయి మూర్ఖత్వంగా తయారవుతున్నాయండి. నిజంగా ఈ అద్దాలు పగలగొట్టారో, కారు అద్దాలు ఎవరైతే పగలగొట్టారో యువత, వాళ్ళని కూడా కొంతమంది అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే, నాగార్జున గారు అంటే నిజంగా ఇది ఒక పెద్ద వ్యవస్థ, దానికి ఒక కొన్ని మాధ్యమంలో ప్రసారాలు ఇవన్నీ మీరు చెప్పినట్టు ఉంటాయి, బట్ యువత ఎవరైతే కారు అద్దాలు డైరెక్ట్ గా పగలగొట్టారో, సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి? ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా వాటికి ఇప్పుడు ఏంటంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీసీ వీడియోస్ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు తీసిన వీడియోలు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో పోలీసులో కూడా మఫ్టీలో ఉండి కూడా కొన్ని వీడియోలు తీస్తుంటారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. ఆ విధంగా పోలీసులు కూడా వాళ్ళ వద్ద కానీ చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కానీ ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కఠిన శిక్షలు పడుతుంది. ఇంకా అవసరమైతే ఇంకా కఠిన శిక్షలు, సెక్షన్లు చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వెంటనే, అంటే లాంగ్ ప్రాసెస్, ఈ మనలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోర్టు ప్రాసెస్ జరిగేంత కాకుండా ఇమిడి సత్వరంగా వాళ్ళ శిక్ష పడితే ఇంకొకరికి రేపొద్దున ఇలాంటి చర్యలు ఆలోచించే వారికి కానీ ఇలా చేయాలనుకునే వాళ్ళకి భయపడాలి. ఎందుకంటే ఇప్పుడు అభిమానం అనేది అభిమానంగా ఉండాలి కానీ ఇలా వెర్రివెర్రలేసి దారుణం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇలా చేశారు, బట్ పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదైందని విన్నామండి. సో గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు, మళ్ళీ ఆయన లైవ్ లోకి రావడం జరిగింది. ఇదంతా అయిపోయింది, ఆయన మీద ఎటువంటి కేసు వేశారు, దేనికి సంబంధించి వేశారు అనేది ఏమైనా మీకు తెలుసా? అవును, యాక్చువల్గా ఏంటంటే అతను కొందరము అతను ప్రమేయం ఉన్నట్టుగా కేసు పెట్టారని చెప్తున్నారు, కానీ వాస్తవానికి అది కాదు. ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళ అభ్యంతరం ఏంటంటే బయట క్రౌడ్గా ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళకూడదు అని అతన్నే కాదు అందరూ కూడా నిలవరించారు. చాలాసేపటికి చాలా పొద్దుపోయిన తర్వాతనే వెళ్ళాలని చెప్పారు ఇది బిగ్ బాస్ యాజమాన్యం కానీ పోలీసు వాళ్ళు కానీ. వాస్తవానికి అయితే పల్లవి ప్రసాద్ బయటికి వెళ్ళిన తర్వాత, అంటే పబ్లిక్ ఉన్న వైపు ఎక్కువగా ఉన్న వైపు కాకుండా ఇంకొక మార్గం నుంచి పంపమని చెప్పడం, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు పల్లవి ప్రసాద్ పట్టుకొని అతనితో సహా అంటే మళ్ళీ ఊరేగింపుగానో లేదా అతన్ని బలవంతంగా పబ్లిక్ ఉన్న వైపు తీసుకొచ్చారని ఒక వార్త తెలుస్తుంది. ఏదైనా సరే పోలీసు వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము రావద్దన్నప్పుడు పబ్లిక్ క్రౌడ్ ఎక్కువకున్న వైపు రావద్దంటే మీరు వచ్చారు, మా సూచనలు మీరు పాటించలేదంటూ అతని మీద కేసు పెట్టినట్టు, ఆ సెక్షన్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పల్లవి ప్రశాంత్కి, ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి సంజాయిస్ ఇస్తాడా లేదా మరి ఆ కోర్టు అంటే రేపు కేసును బట్టి ఆయన ఇచ్చినటువంటి సంజాయిషన్ బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఇది తప్పే అవుతుంది, ఒకవేళ పోలీసు వాళ్ళ సూచనలు పాటించకపోతే, లేదు ఆయన ప్రమేయం లేకుండా పబ్లిక్ ఆయన తోసుకురావడం కానీ లేదా అతనికి ఏంటంటే ఆయన హైదరాబాదీ వాడు కాకపోవడం, అక్కడ లోకల్ రూట్లు ఎట్టించి ఎటు పోతే తెలవకపోవడం, అట్లాంటి రేపు పొందున వాదోపవాదాల ముందు ఇవన్నీ వస్తాయి. కోర్టులో వాదిస్తున్నప్పుడు ఆయనకు రూట్ తెలియదు, కావాలని రాలేదు. సో కాబట్టి అతన్ని పోలీసు వాళ్ళ ఆర్డర్ ఇగ్నోర్ చేసినట్టుగా భావించకూడదు, అది ఆయనకు తెలియని తనం అని చెప్పి డిఫెన్స్ లో నెట్టబడుతుంది అది వాదన. ఈ సెక్షన్ నిలబడుతుందా లేదా ఎలా ఉంటుంది, ఓకే ఎలా ఉంటుంది, ఎటువంటి ఫైల్ ఆయన మీద కంప్లైంట్ చేసి చర్యలు ఎటువంటివి తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు.